అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీలో డిఏసికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఈరోజైతే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సంస్కరణల వల్ల ఫ్రెండ్స్ మనకి పోస్టులు పోవు అని చెప్పి మంత్రి అయితే మనకు స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. టీచర్ల సందేహాలు నివృత్తి చేయండి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అధికారులకు మంత్రి సురేష్ ఆదేశం ఫ్రెండ్స్. సో ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఈ యొక్క సంస్కరణల వల్ల మనకి పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు పోతాయనే అపోహ ఎవరిలోనైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని తీసేయండి. ఖచ్చితంగా పోస్ట్ అనేటువంటివి తగ్గియము, ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాము. అదేవిధంగా ఉన్న పోస్టులు కూడా ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించము అని చెప్పి మనకు స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే మనకి టెట్ సిలబస్ను మనకి ప్రభుత్వం అయితే రూపొందించింది. అలాగే టెట్కి సంబంధించి కూడా సెప్టెంబర్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడవచ్చు 45,000 పాఠశాలల్లో ఫ్రెండ్స్ మనకి కొత్త సంస్కరణలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పాఠశాలల్లో ఈ యొక్క మరమ్మతులకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. 16 నుంచి మనకి స్కూల్స్ కూడా రీఓపెన్ అయితే అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు అవసరమైతే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఏదో ఒక నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఇది ఫ్రెండ్స్, ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.